డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మేషరాశి వారికి 2021 సెప్టెంబర్ నెలలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఇక్కడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలు మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలి లేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకి వెళ్తే ముందుగా ఈ మేషరాశి వారికి సెప్టెంబర్ రాశి ఫలాలను 2 భాగాలకు విభజించినట్లయితే అందులో మొదటి భాగం అనగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఫలితాలు కనుక చూసినట్లయితే కెరియర్ గురించి చూసినట్లయితే సెప్టెంబర్ నెల స్థానికులకు చాలా గొప్పదిగా మారుతుంది. మొత్తం మీద చెప్పాలంటే నెల మొత్తం కూడా మీకు గొప్పదిగా మారుతుంది. ముఖ్యంగా మీ కుండలీలోని శని 10వ ఇంటి పాలక ప్రభువు, మరి ఇది ప్రస్తుత 10వ ఇంటి మాత్రమే ఆక్రమించింది. వీటన్ని కారణంగా మీరు కష్టపడి పనిచేయడం కనిపిస్తుంది. ఇంకా చివరికి విజయం కూడా మీకు దక్కుతుంది. అలాగే వృత్తి జీవితానికి సంబంధించి ప్రతి ఒక్కరికి చాలా అనుకూలంగా సమయం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ హోల్డర్లకు వారి కార్యాలయంలో కొన్ని అదనపు విధులు ఇవ్వబడతాయి. విద్యకు సంబంధించి స్థానికులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సూర్యుడు మరియు కుజుడు 2 5వ ఇంట్లో ఉన్నాయి. మరి బృహస్పతి 1 ఇంటిని కలిగి ఉంది. పర్యవసానంగా కొన్ని చాలా అనుకూలమైన ఫలితాలను తెరపైకి వస్తాయి. ముఖ్యంగా మీరు మీ అధ్యయనాలపై దృష్టి పెట్టుకోగలుగుతారు. ఇంతలో విదేశీ ఆధారిత కళాశాల లేదా విశ్వవిద్యాలయంలో విద్యను పూర్తి చేయాలనుకునే విద్యార్థులు విజయముఖాన్ని చూడడానికి కొద్దిసేపు వేచివాల్సి ఉంటుంది. ముఖ్యంగా గృహ జీవితం ఈ నెలలో అల్లకల్లోలంగా ఉంటుంది, కాబట్టి జాగ్రత్త. అలాగే ప్రేమ జీవితానికి సంబంధించి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా నెల ప్రారంభంలో కొన్ని సంబంధంలో సమస్యలు అనేవి ఎదురవుతాయి. ముఖ్యంగా 7వ ఇంట్లో సూర్యుడు మరియు అంగారకుడు ఉన్నారు, కాబట్టి ఈ కారణంగా మీ సంబంధం చాలా గట్టి పడవచ్చు. ముఖ్యంగా మీ ప్రేమైన వారికి మధ్య నిరంతర వాదనలు తరచులు జరుగుతూ అవకాశం ఉంది. ముఖ్యంగా మీ ఆర్థిక పరంగా చూసినట్లయితే సెప్టెంబర్ నెల గొప్పదిగా మారుతుంది. ఇక ఈ మాసంలో 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు వచ్చే సమస్యల నుండి మీరు బయటపడాలి అంటే మీరు ఇష్టదైవాన్ని క్రమం తప్పకుండా ప్రార్థించండి. ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక ఈ మేషరాశి వారికి సెప్టెంబర్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు గల రాశి ఫలాలను వ్యతిరేక తేదీలను చూసినట్లయితే వీరికి 4వ తేదీ, 6వ తేదీ, 13వ తేదీ ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులను చేయాలనుకున్నా ఈ తేదీలో తప్ప మిగతా అన్ని తేదీలను మీరు అనుకున్న పనులను ప్రారంభించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోను తొందరగా మీ బంధుమిత్రులు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలి లేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినభవంతు.